हेलो एवरीवन, वेलकम टू नेना वीना चैनल। नेनु वीना। इरोजु मनम मन वीडियो लो ड्राई फ्रूट्स तो कस्टर्ड एला चेयालो चूद्दाम। कावाल्सिन पदार्थालु वेनिला एसेंस, कस्टर्ड पाउडर, हाफ कप शुगर, हाफ लीटर चिक्कटि पालु, काजू, किस्मिस, पुच्चपप्पु, बादाम पप्पु, पिस्ता पप्पु, इला नेनु ऐदु रकाल ड्राई फ्रूट्स नि गार्निशिंग कोसम तीसुकुन्नानंडि। मीरु मी इंट्लो एवि अवेलबल उंटे अवि तीसुकोंडि। मुंदुगा स्टव् आन् चेसुकोनि ओक बौल् पेट्टुकोनि अडुगु मंदंगा उन्न गिन्नेनि तीसुकोनि चिक्कटि पालनु हाफ लीटर तीसुकोवालि। इप्पुडु ई हाफ लीटर पालनु पोंगु वच्चेदाका मरगपेट्टुकोवालि। ఈ పాలను పొంగిపోకుండా మీగడ కట్టకుండా దగ్గర ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి। పాలు చిక్కపడేంత వరకు కలుపుకోవాలి। ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ ను తీసుకోవాలి। ఈ కస్టర్డ్ లో ఆల్్రెడీ వెనిలా ఎసెన్స్ ఉంటుంది। ఒకవేళ మీకు అది సరిపోనట్లయితే పాలు వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ను తీసుకోండి। ఒక కప్పు పచ్చి పాలను ఈ కస్టర్డ్ పౌడర్ లో కలుపుకోండి। ఈ పాలను వేసుకున్న తర్వాత బుడగలు లేకుండా ఉండలు లేకుండా చిక్కటి క్రీమ్ మిల్క్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలి। ఇలా ప్రాపర్ గా కలుపుకోవడం వలన బుడగలు ఉండలు ఏమైనా ఉన్నట్లయితే మొత్తం కరిగి ప్రాపర్ గా వస్తుంది। ఇప్పుడు ఈ మరిగే పాలల్లో మనం ముందుగానే కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి। కస్టర్డ్ వేసుకున్న తర్వాత అడుగంటకుండా మీగడ కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి। గ్యాస్ సిమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ కస్టర్డ్ మిశ్రమం అంతా చిక్కపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఈ మిశ్రమంలో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి। మీరు మీ రుచికి సరిపడా షుగర్ వేసుకోండి। ఈ మిశ్రమం అంతా చిక్కపడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు దగ్గర ఉండి కలుపుకోవాలి। ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత చిక్కపడినట్లు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇక్కడ ఒకటి గమనించినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఈ మిశ్రమం అంతా చల్లబడుతున్న కొద్దీ చిక్కపడుతుందండి। ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ను యాడ్ చేసుకుందాం। మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అందుబాటులో లేనట్లయితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు। చల్లారిన తర్వాత కూడా ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। చూసారు కదండి, మిశ్రమం అంతా చిక్కపడింది। ఇప్పుడు ఈ కస్టర్డ్ ను రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి। ఈ బౌల్ మీద ఒక లిడ్ పెట్టుకొని 1 అవర్ వరకు రెస్ట్ లో ఉంచండి। చల్లారిన తర్వాత తీసి ఒక సర్వింగ్ బౌల్ లో ఇలా సర్వ్ చేసుకోండి। ఇది ఫ్రిజ్ లో పెట్టుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా చల్ల చల్లగా ఉంటుందండి। ఇప్పుడు ఈ కస్టర్డ్ లో ముందుగానే చూపించిన 5 రకాల డ్రై ఫ్రూట్స్ ను వేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలండి। ఈ కస్టర్డ్ ని ఒక 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। రెడీ అయిపోయిందండి మన డ్రై ఫ్రూట్ కస్టర్డ్। ఇప్పుడు చల్ల చల్లగా సర్వ్ చేసుకుందాం। మీరు మీ ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ తోటైనా ఈ కస్టర్డ్ ని డెకరేట్ చేసుకోవచ్చు। ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి। తప్పకుండా ట్రై చేయండి। నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్।